క్రీస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశించాము. ఈ నూతన వారం అంతా కూడా దేవుడు మనకు తోడైంది, మనలో నడిపించునుగాక. ఈ దినం దేవుడిచ్చిన కృపావార్త యోహాను సువార్త 4:4. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. చిమ్మ చీకట్లో ఎవరూ ఉండలేరు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు భూమి ఎలా ఉందంటే నిరాకారంగాను శూన్యంగాను ఉండింది. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే ఎంత చీకటిలో ఒక్కసారిగా వెలుగు వస్తే ఎలా ఉంటుంది. మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళి రాత్రి వేళల్లో ఇంటికి రాగానే ఇంట్లో చీకటిగా ఉంటుంది. మరి మనం వెంటనే ఏం చేస్తామంటే బల్బును స్విచ్ ఆన్ చేస్తాము. ఆ విధంగా మనకు ఇంటి నిండా వెలుగు పరుచుకుంటుంది. అంతవరకు ఆ చీకటిలో మనం ఏమీ చేయలేము. ఎప్పుడైనా ఇంట్లో కరెంటు పోయినప్పుడు కూడా మనము మన పరిస్థితి ఎలా ఉంటుందంటే తడుముకుంటూ తిరగాల్సిన పరిస్థితి. అయితే దేవుడు వెలుగు కమ్మని ఆ లోకానికి చెప్పినప్పుడు ఆ భూమి అంతట్లో జలము చీకటి కమ్మినటువంటి ఆ పరిస్థితి అంతటిని కూడా వెలుగుమయమైనట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఆ వెలుగు మంచిదైనట్లుగా మనం చూస్తాం. మరి ఆ వెలుగు ఏమైందంటే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ఆ దేవాది దేవుడు. ఆదియందు ఆయన వాక్యముగా ఉన్నాడు. అయితే ఆయన దేవుని యందు ఉన్నాడు కదా, మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏముందంటే జీవము ఉండింది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండింది ఉంది. అంటే జీవము ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం కూడా జీవిస్తాము అంతే కదా. మా దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ మనిషిని మొదట సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు, మట్టిని తీసుకొని అతనికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపమునకు దేవుడు జీవము తన యొక్క ఊపిరి ఊదినప్పుడు అతడు జీవాత్మ అయినట్లుగా మనం చూస్తాము. అంటే దేవుడు జీవమై ఉన్నాడు, ఆయన ఊపిరి జీవమై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వాక్యము శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తులో జీవమున్నది. ఆ జీవము ఒక్కొక్కరికి కూడా వెలుగుగా ఉంది. మనము వెలుగుగా ఉండాలంటే, మన జీవితాలు వెలుగుమయమే ఉండాలంటే, మనము సరైన జీవితం జీవించాలంటే మనకు ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు జీవము మరియు వెలుగు ఈ రెండిటి యొక్క రూపమై ఉన్నాడు. ఆ వాక్యం తర్వాత ఉన్నటువంటి వాక్యం ఏంటంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే మనమే మనుషులము, మనము చీకటిమయమై ఉన్నాము. దేవుడు వెలుగై ఉండి మనలను వెలిగించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అయితే మనమేం చేస్తున్నామంటే ఆ వెలుగును గ్రహించలేని స్థితిలో ఉన్నాము. నిజంగా చాలామంది మరి ఎలా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప దైవ కార్యం ఏంటి అది అంటే ఒక రక్షణ కార్యం చేశాడు ఆయన. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించాడు. ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే బలిగా ఇచ్చాడు. మరి అంత గొప్ప కార్యము అది, ఒక వెలుగు కార్యము. ఆ వెలుగు కార్యము మన జీవితాలలో జరిగింది. అయితే మనం దాన్ని గ్రహించడం లేదు, చీకటి దాన్ని గ్రహించడం లేదు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా చీకట్లోనే ఉంటున్నాము. ఎంతోమంది దేవుణ్ణి అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదు అంటే వారికి తెలిసినా కూడా దాన్ని అంగీకరించే స్థితిలో లేరు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నిజమైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రారంభిస్తే దానిని మనం గ్రహించలేని స్థితిలో ఉంటే అది ఎంత భయంకరమైన విషయం. మరి ప్రభువు ఎంతో చక్కగా వివరించి చెబుతూ ఉన్నాడు, మంచి దారిలో వెళ్ళండి, జీవము మరణము మీ ఎదుట ఉన్నది,
మీరు జీవమును కోరుకోండి అని చెప్తూ ఉంటే మనమేమో ఆ జీవమును వదిలిపెట్టి మనం మరి ప్రక్కకే వెళ్ళిపోతూ ఉన్నాము. అంటే అది మరి దేవునికి కూడా బాధాకరమైనటువంటి విషయం. వెలుగు కలుగునుగాక అని పలికినటువంటి దేవుడు ఆ తర్వాత ఈ సృష్టినంతటిని కూడా చేశాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన నిన్ను నన్ను మన పాపముల నుంచి విమోచించి మనల్ని రక్షించాడు. కాబట్టి నీవు నేను ఆయనను అంగీకరించినట్లయితే మనము నూతన సృష్టిగా మారతాము. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టిగా ఉంటారు. అంటే మనలో నూతన కార్యం జరిగింది. ఎందుకు జరిగింది అంటే దేవుడు వెలుగై ఉన్నాడు గనుక, ఆ వెలుగు మనలోనికి వచ్చింది గనుక మనము నూతన సృష్టిగా మారిపోతాము. యోహాను సువార్త 8:12 ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే దేవుడు చెప్పేది ఆయన వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారంతా కూడా ఇంకా ఎప్పుడు కూడా చీకట్లో నడవరు, వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. మరి ఈ వెలుగులో నడవడం అంటే ఏంటి, చీకట్లో నడవడం అంటే ఏంటి అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తూ దేవునికి అవిధేయులుగా జీవించేవారు, అలాంటి వారు చీకట్లో నడిచేటువంటి వారు. ఎవరైతే వెలుగులో నడుస్తారో వారు సంతోషంగా చక్కగా ధైర్యంగా జీవించగలరు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము ఆయనను వెంబడించిన వారమైతే మనం కూడా వెలుగులాగా ఉంటాము. మనము ధైర్యంగా వెలుగులో నడుస్తూ చక్కగా చక్కటి జీవితం జీవిస్తాము, పాపం లేని జీవితం జీవిస్తాము. మనము పాపం చేయనేరము, చేయడానికి మనకు రాదు. అయితే ఎప్పుడైనా మరి శోధనలో పడవచ్చు. అయితే వెంటనే మనము ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. కాబట్టి తిరిగి మనము ఆయన బిడ్డలుగా జీవించడానికి మనకు ధైర్యం ఉంటుంది. అయితే మనము చీకట్లో ఎవరెవరైతే నడుస్తూ ఉంటారో అలాంటి వారు ఎలా ఉంటారంటే, అబద్ధమాడుతూ సత్యమును జరిగింపక ఉంటారు, దుర్నీతిని చేస్తూ ఉంటారు, దేవునికి విరోధులుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి వారు ధైర్యంగా ఈ లోకంలో ఉండలేరు. అంటే అందరి ఎదుట వారిలో అంటే ధైర్యంగా సత్యము చెప్పే వాళ్ళలాగా ఉండలేరు, వెలుగు క్రియలు చేసే వాళ్ళలాగా వారు ఉండలేరు. వాళ్ళలో ఒక గిల్టీ భావన ఉంటుంది, అపరాధ భావన ఉంటుంది, మరి తప్పు చేశాము అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. కనుక వారు ఒక విధమైన మనసు కష్టంతో ఉంటారు, ధైర్యంగా ఉండలేరు. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తామో అప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం కనుక వెలుగు సంబంధులుగా ఉంటాము. మనము విశ్వసించే వారంగా ఉన్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది కదా. మనము చీకట్లో మనం విశ్వసిస్తే చీకట్లో ఉండకుండా వెలుగులోనికి వెలుగు వలె ఉండడానికి మనం ప్రయత్నిస్తాము. అది మనకు ధైర్యంగా జీవించడానికి ఒక శక్తిని ఇస్తుంది. అయితే తమ క్రియలు చెడ్డవిగా ఉన్నట్లయితే చాలామంది చీకటినే ప్రేమిస్తారు, వెలుగులో ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి దేవుడు మనకు ఇంత గొప్ప తరణితనిచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు శ్రమపడ్డాడు, రక్తం కార్చాడు, సిలువపై బలి అయ్యాడు, చనిపోయినా అయినప్పటికీ కూడా 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు, సాతానుపై విజయం సాధించాడు. మనకు కూడా అట్టి శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పిన దేవుడు ఆయన. నేనే మార్గమును సత్యమును జీవమును అని కూడా ఆయన చెప్పాడు. కనుక అలాంటి గొప్ప దేవుణ్ణి మనం అంగీకరించినట్లయితే ఈ లోకంలో మనము సంతోషంగా జీవించగలము. మరి ఆయన యొక్క క్రియలను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను మనము నిత్యము ధ్యానించాలి, నిత్యము వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మనము నిత్యము ఆ విధంగా జీవించడానికి కృషి చేయాలి. దేవుడు మనకు ఎంతో శక్తినిచ్చాడు, పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, కానీ ధైర్యము కలిగినటువంటి ఆత్మను మనకు ఆయన ఇచ్చాడు. మనము ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరిస్తామో ఆయన మనకు పరిశుద్ధాత్ముడు అనే
ఒక ఆదరణకర్తను మనలోనికి పంపిస్తాడు. ఆ ఆదరణకర్త మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మనలో పాపంను ఒప్పింపజేస్తాడు. మనము తప్పిపోతూ ఉంటే ఆయన మనల్ని సరిచేస్తూ ఉంటాడు, సరైన మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. మనము ఎక్కడ ఎప్పుడు ఏమి మాట్లాడాలన్నా కూడా మనం ఏం మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్ముడే మనకు అందిస్తాడు. మనకు ప్రార్థన చేయడం రాదు, కానీ మనకు బదులుగా ఆయనే మన కొరకు మన పక్షాన ప్రార్థన చేస్తాడు, మూలుగులతో ప్రార్థన చేస్తాడు. ఒక్కొక్కసారి మనకు అస్సలు చేత కాదు, కానీ పరిశుద్ధాత్ముడు మనకు మన పక్షంగా ప్రార్థించే దేవుడే ఉంటున్నాడు. ఇంత గొప్ప ధన్యత మనకు ఎప్పుడు కలుగుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే. అప్పుడు మనకు నిత్య జీవము అనే నిరీక్షణ ఉంది. అదేవిధంగా ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మనం సంతోషంగాను ధైర్యంగాను ఈ లోకంలో జీవించగలుగుతాము. అతి గొప్ప కృప ప్రతి ఒక్కరము మనం పొందుకోవాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీవు లోకానికి వెలుగు అయి ఉన్నావు. మా తండ్రి, మాలో జీవము నింపినటువంటి దేవుడవు నీవే. మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తామో అప్పుడు మేము ఆ యొక్క జీవమును పొందుకుంటాము, ఆ వెలుగును మేము కలిగి ఉంటాము. మేము వెలుగు బిడలుగా జీవించగలుగుతాము, వెలుగు కార్యాలను మేము చేయగలుగుతాము. తండ్రి, మేము రాత్రి వేళలో నడుచుకునే వాళ్ళలాగా నడుచుకోము, మేము పగటి వేళలో నడుచుకునే వాళ్ళలాగా నడుచుకుంటాము. అవును తండ్రి, రాత్రి వేళలో నడుచుకునేవారు ఎలాంటి వారంటే వారు తప్పుడు కార్యాలు చేసేటువంటి వారు, నీకు విరోధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు. అయితే తండ్రి, మేము అలాంటి జీవితం లేకుండా సరి అయినటువంటి జీవితము, మరి ధైర్యంగా జీవించగలిగినటువంటి జీవితము, వెలుగు కార్యాలు చేసేటువంటి జీవితం జీవించాలంటే మేము నిన్ను అంగీకరించాలి. కనుక తండ్రి, మాలో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు సంధించండి. ఈ ఉదయకాలం ప్రభా మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నిన్ను అంగీకరించలాగిన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా వెలుగు బిడలుగా జీవించాలని నీవు కోరుకుంటున్నావు. ఆ విధమైనటువంటి జీవితం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి మా జీవితాలలో నీవు చేసిన ఆ గొప్ప కార్యమును, సిలువ కార్యమును, సిలువ యాగమును జ్ఞాపకం చేసుకుని తండ్రి మేము ధ్యానించే కృపను దయచేయండి. నీ యొక్క కార్యమును, నీ యొక్క బలియాగమును మేము ధ్యానించేలాగున మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభ, మరి ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించండి. మేము పనిచేసే స్థలములలో మమ్మల్ని మహిమకరంగా వాడుకోనండి ప్రభా. మా తండ్రి, విద్యార్థులను దీవించండి తండ్రి. ఈ దినము అనేక మంది పరీక్షలు రాస్తున్నారు ప్రభా. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా. నీ యొక్క జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి మా తండ్రి. దేవ, చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయండి మా తండ్రి. నీ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేసి చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి చక్కటి జ్ఞాపక శక్తిని, జ్ఞానమును దయచేయండి ప్రభా. తండ్రి నాయనా, మరి మీరు వారికి తోడుగా ఉంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా తండ్రి. ప్రతి సమయంలో కూడా, ప్రతి నిమిషం కూడా వారితో ఉండమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎంతమంది తండ్రి మరి ఉద్యోగాలు లేక భయంకరమైన స్థితులలో, నిరాశ నిస్పృహలకు గురైనటువంటి స్థితులలో ఉంటున్నారు. వారిని దయతో కనికరించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మరి ఎవరెవరైతేనైనా మరి అప్పుల బాధతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో అలాంటి వారికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా. నీ యొక్క కృప అత్యధికంగా వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. మరి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నాలను ఆశీర్వదించి వారిని క్షేమంగా నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి తండ్రి.
కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యభర్తలు కలుసుకునేలాగున సహాయం చేయండి తండ్రి. మా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా తండ్రి, మరి భయంకరమైన పరిస్థితులలో మేమున్నాము. మా దేశమును దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. దేవా ప్రభ, రానున్న ఎలక్షన్స్ తండ్రి మేము సిద్ధపడి ప్రభా మరి సరి అయినటువంటి రీతిలో ప్రజలందరూ నాయన మరి చైతన్యం కలిగి చక్కటి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలగడానికి ప్రభా సమస్తము నీ కంట్రోల్లో ఉన్నది. నీవు ఏ యొక్క గవర్నమెంట్ను నీవు సిద్ధపరిచావో ఆ గవర్నమెంట్ను మాకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, దేశము చక్కగా సంతోషంగా ఉండడానికి కృప చూపించండి. అయితే ప్రభా మరి ప్రవచనాత్మకంగా జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలు నీ రెండవ రాకడం చూపిస్తుండగా ప్రభా మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, ఎంతో శ్రమలు అనేక మంది అనుభవిస్తున్నారు. మా ప్రభా, మేము కూడా అనుభవించవలసి ఉన్నదేమో తండ్రి. మేము మరి అలాంటి పరిస్థితుల్లోకి ఒకవేళ ఎంటర్ అయితే తండ్రి, ఆ సమయాలలో ప్రభా మీరు మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో ఉండే శ్రమలు ఎనదగినవి కావు తండ్రి. నీ యొక్క రాకడ చాలా ప్రాముఖ్యమైనది. మేము ధైర్యంగా ఆ రెండవ రాకడను ఎదుర్కోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీకు సమస్తము సాధ్యము ప్రభా. మరి ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధము త్వరగా రూపమాపి వేయబడినట్లుగా కృప చూపించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయము తండ్రి. ఇంకా ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో ఆ ప్రాంతమంతటిని కూడా మీరు మీ కంట్రోల్లోకి తీసుకురమ్మని ప్రభా, మీరు జోక్యం చేసుకొని ప్రభా సమస్తమును శాంతియుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటుండగా వారిని లేవనెత్తండి ప్రభా. మరి భయంకరమైనటువంటి వేదనాభరితమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారిని ఆదరించండి. వారికి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించి శాంతిని అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవ, అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా, మమ్మల్ని అందరినీ దీవించండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. మేము మీ సేవలో ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యం అందరికీ చెప్పడానికి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుము తండ్రి. నీకు దూరంగా ఉంటున్నటువంటి వారిని, దుర్వ్యసనాలకు బానిసలై నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభా, మరి ఇగ్నోరెన్స్ వల్ల కానీ, గర్వం వల్ల కానీ, అహంకారం వల్ల కానీ తని నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దయవుంచి సంధించండి. వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిన్ను అంగీకరించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలను అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.